హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టెప్ బై స్టెప్ వీడియో ఎడిటింగ్ వర్క్ ఫ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వీడియోలో నెక్స్ట్ 2-3 పార్ట్స్ లో ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ గా నేను వీడియో ఎలా చేయాలి అనేది చెప్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఫొటోస్ తీసుకొని అందులో ఈ 12 స్టెప్స్ ఎలా వచ్చాయి అనేది చూద్దాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇందులో ఒక టైటిల్ క్రియేట్ చేశాను, ఆ టైటిల్ అనేది మూవ్ అయింది, అంటే ఎఫెక్ట్స్లో వస్తుంది అనమాట అది. నెక్స్ట్ ఒక 5 ఇమేజ్లు పెట్టాము. నెక్స్ట్ ట్రాన్జిషన్స్ ఉన్నాయి, అవి ట్రాన్జిషన్స్ అనమాట ఎఫెక్ట్స్. దెన్ ఫైనల్గా ట్రాన్జిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు సౌండ్ వినకపోవచ్చు, బట్ నాకు వినిపిస్తుంది, ఆ సౌండ్ని యాడ్ చేశాను, ఆ సౌండ్ని కట్ చేశాము. సో ఆల్మోస్ట్ ఫైనల్గా ఒక మూవీ ఫైల్గా రెండర్ చేసామన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అనేది ఇప్పుడు మీరు ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఈ స్టెప్స్ రఫ్గా ఒక 10-12 స్టెప్స్ ఉంటాయి. ఆ 10-12 స్టెప్స్ని మనం ఈ నెక్స్ట్ 2-3 పార్ట్స్లో చూద్దామన్నమాట. ఎందుకంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఐఎమ్ డివైడింగ్ ఇన్, నేను మొత్తం 10-12 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను దీన్ని. సో ఇది చూసి మీరు ఫస్ట్ ఒక ఎక్కడ కన్ఫ్యూజ్ అయినా నో నీడ్ టు వర్రీ. మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ డీటెయిల్ చెప్పడం కాదు ఇంపార్టెంట్, ఏ స్టెప్స్ తర్వాత ఏ స్టెప్ చేస్తాము అనేది మీకు అర్థం కావాలి. ఇది అవసరమైతే 2-3 సార్లు వాచ్ చేయండి. ఫస్ట్ వాచ్ చేయడము, తర్వాత చిన్న వర్క్ చేయడము, తర్వాత మళ్ళీ వాచ్ చేయడము, ఏదైనా 2-3 టైమ్స్ చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట అసలు వీడియో ఎడిటింగ్ వర్క్లో ఎలా ఉంటుంది అనేది. ఇంట్లో 12 స్టెప్స్ ఉన్నాయి, నేను లిస్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ స్టెప్ ఈజ్ మీరు ఫస్ట్ వీడియోస్ని షూట్ చేయాలి. ఆ వీడియో షూట్ చేసిన తర్వాత మా కంప్యూటర్లో పెట్టుకోవాలన్నమాట, కంప్యూటర్లో తీసుకోవాలి కదా. అది సింపుల్ అనుకోవచ్చు, మీకు అది కూడా చెప్పాలనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు 100s and 1000s ఆఫ్ షార్ట్స్ తీయాల్సి వస్తుంది అనమాట. ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ కానీ చేసేటప్పుడు, లేదంటే ఒక వెడ్డింగ్ వీడియో చేస్తున్నారు మీరు, ఒక 30,000 నుంచి 50,000 1 lakh తీసుకున్నారు, అటుండప్పుడు అది కూడా ఒక సినిమా లాంటిది. మీరు 100s ఆఫ్ షార్ట్స్ తీసుకోవాలన్నమాట. తీసుకొని అవి పెట్టడం కూడా ఒక పనే, ఎందుకంటే నాకు తెలుసు అది. షూట్ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా మనం సిస్టంలో పెట్టడం అనేది ఒక పెద్ద పని అనమాట. దాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు, దానికి అది కూడా ఎందుకంటే ఇంత కష్టపడి చివరికి మనం కరెక్ట్గా ప్రాపర్గా సేవ్ చేయలేదు అనుకోండి, మనం ఆ డిస్క్లో పెట్టుకోలేదు అనుకోండి, చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. నెక్స్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ ఇన్ ద సాఫ్ట్వేర్ అనమాట. ప్రాజెక్ట్ అనేది ఒక అసలు ఇలా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ముందు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. మనకు కావాల్సిన ఫ్రేమ్ రేట్ ఏంటి, రిజల్యూషన్ ఏంటి, ఏ డివైస్లో డిస్ప్లే చేస్తాము, అన్నిటిని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికి వీడియోస్ రావాలి. సో ఇవన్నీ నేను పెట్టుకున్నాను, తీసుకున్నాను అనమాట. దీన్ని మనం ప్రాజెక్ట్ ప్యానల్లో ఇంపోర్ట్ చేసుకోవడం అంటారు అనమాట. ఆ తర్వాత ఆర్గనైజ్ చేసుకోవాలి, ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, లేదంటే అన్ని ఇక్కడ ఒకదాంతో ఒకటి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో ఆర్గనైజ్ చేసుకొని ఈ విధంగా ఇమేజెస్ వీడియోస్ అని పెట్టుకున్నాను ఆ క్యాండీ బర్త్డే ఫోల్డర్లో. మళ్ళీ అగైన్ ఇందులో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఇది ఒక స్టెప్ అనమాట ఆర్గనైజ్ చేసుకోవడం. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇమాజిన్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, లేదంటే 5 మ్యారేజ్ వెడ్డింగ్ ఈవెంట్లో లేదా బర్త్డే ఈవెంట్లో 5 సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. కేక్ కట్ చేయడం, లేదంటే ఫ్రెండ్స్ అతని గురించి మాట్లాడడం, ఇలాగా మీరు ఒక 6-7 క్లిప్స్ తీసుకున్నారు, అవన్నీ ఒక ఫోల్డర్లా క్రియేట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేయడం అంటే ఇది మీరు చూస్తున్నది టైం లైన్లోకి తీసుకు, ఇక్కడికి వచ్చినంత మాత్రాన అవి మన ఎడిటింగ్ అవ్వదు, మనం వీటిని టైం లైన్లోకి తీసుకురావాలి. అది ఎలా అనేది మీరు ముందు వీడియోస్లో చూస్తారు. ఓకే, టైం లైన్లో తీసుకోవడం అనేది ఒక స్టెప్ అంటే ఎడిటింగ్ చేస్తామన్నమాట. ఎడిటింగ్ చేసిన తర్వాత జస్ట్ పెట్టగానే ఈ యానిమేషన్ రాదు, టైటిల్స్ క్రియేట్ చేయడము అది ఒక స్టెప్ అనమాట. టైటిల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యానిమేట్ చేయడం అంటే అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవ్వడం, అది రకరకాల కాంప్లెక్స్ సిచ్యువేషన్లు వస్తుంది. మీకు అర్థం కావడానికి సింపుల్గా యానిమేట్ అది ఒక స్టెప్ అనమాట. ఒక తర్వాత ట్రాన్జిషన్స్ అప్లై చేయడం, ఈ క్లిప్ నుంచి ఇది రావడం, అది ట్రాన్జిషన్స్ అప్లై చేశాను. అదేవిధంగా ఆడియో అప్లై చేశాను, ఆడియో అప్లై చేసి కలర్ కరెక్షన్ చేశాం. ఇది లేదనుకోండి, యాక్చువల్ క్లిప్స్ ఇలా డల్గా ఉంటాయి, నేను యాక్చువల్గా కొంచెం బ్రైట్నెస్ పెంచాను అనమాట. అది ఎలా అనేది మీరు ముందు చూస్తారు నెక్స్ట్ పార్ట్లో. వీటిని సింపుల్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు, మీరే సింపుల్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు అట్లా అనమాట, కానీ అది ఒకటి అర్థమవుతుంది మీకు. ఫైనల్గా ఆడియో అప్లై చేశాను అండ్ ఒక మూవీగా రెండర్ చేశాను అనమాట. ఫైనల్గా ఒక మూవీ అనేది వచ్చేసింది. ఓకే, ఆ బేబీ మీరు చూస్తున్న నివేశిత స్కూల్ నుంచి వచ్చింది, నవ్వుతుంది అనమాట తన ఫోటోని చూసి. ఈ వీడియో ఎడిటింగ్ని మీరు నెక్స్ట్ పార్ట్లో మనం డీటెయిల్డ్గా చూద్దాం, అన్ని 1 స్టెప్స్ అన్నీ కలిపి. థ్యాంక్ యూ సో మచ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.